హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్. చాలామంది రంగుల ఎంపిక అనేది తెలియక చాలామంది అయితే లాస్ అవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా రంగుల ఎంపిక అనేది తెలియాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలని అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ వీడియోలో ఈ పుంజు ఏ రంగుకు వస్తుంది, అలాగే ఏ వంతులో మనం వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో దయచేసి వీడియో వరకు క్లియర్గా చివరి వరకు చూడండి. సో దీని యొక్క రంగు వచ్చేసరికి కోడి ఎర్ర కెక్కెర అండి. సో మనం మామూలుగా దీని రంగు మనం పిలిచే రంగు వచ్చేసరికి కోడి ఎర్ర కెక్కెర అంటారు. సో వాడుక భాషాశాస్త్రం ప్రకారం కోడి డేగ పింగళ, శాస్త్రం ప్రకారం చూసుకున్న కోడి డేగ పింగళ అంటారు. అలాగే మనం నార్మల్గా మనం మాట్లాడుకునే భాషలో మామూలుగా దీని అయితే కోడి ఎర్ర కెక్కెర అంటారు. సో మీరు చూసుకున్నట్లయితే దీనికి రెక్కల్లో, అలాగే తోకలో, ఇక్కడ గోబలు కూడా చూసుకోవచ్చు. గోబలు కూడా తెల్లగా ఉంది, అలాగే కుసి కూడా తెలిపే ఉంది. సో కోడి చూపు అనేది బాగా ఉందన్నమాట ఈ కోళ్ళు. అలాగే ఇక్కడ మీరు వెన్ను మీద కానీ, రెక్కల మీద కానీ, మెడ మీద కానీ చూసుకున్నట్లయితే ఎర్ర పసిమి కూడా ఉంది, అలాగే పింగళా చూపు ఉంది. ఇక్కడ మీరు బోర మీద కానీ, రెక్కల మీద కానీ, అన్నిటి మీద చూసుకున్నట్లయితే పింగళా చూపు కూడా స్పష్టంగా ఉంది. సో అందుకే దీన్ని కోడి ఎర్ర పింగళా అని అంటారు, కోడి ఎర్ర పింగళా అంటారు దీన్ని. సో దీన్ని మనం కోడి డేగ పింగళా వంతులు వేసుకోవాలండి. కోడికి, డేగకి, అలాగే పింగళాకి, ఈ మూడింటికి ఎప్పుడైతే ఉంటుందో రంగు ఆ టైంలో మనం ఈ కోడి పుంజు వేసుకోవచ్చు. అలాగే దీని ఎదురుగా వచ్చేసరికి కాకినెబిలి ఉండాలి, మెయిన్గా దీని ఎదురుగా కాకినెబిలి. సో ఈ కోడి వచ్చేసరికి కాకినెబిలి మీద మాత్రమే వేసుకోవాలి మెయిన్గా. సో అది కూడా ఈ కోడి డేగ పింగళాకి ఎప్పుడైతే రంగు ఉంటుందో ఆ టైంలో కాకినెబిలి మీద వేసుకుంటే ఖచ్చితంగా దీనికి విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది కంపల్సరీగా. సో కోడికి, డేగకి పింగళాకు ఉన్నప్పుడు ముసుగు రంగులో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చూపులకు వచ్చేసరికి ఇది కోడి పింగళవంతులు వేసుకోవచ్చు, అలాగే డేగ పింగళవంతులు కూడా వేసుకోవచ్చు. కోడి పింగళవంతులు వేసుకోవచ్చు, అలాగే డేగ పింగళవంతులు, ఈ రెండు వంతుల్లో కూడా చూపులకి దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి.